హలో ఫ్రెండ్స్, చిన్నీస్ కిచెన్లోకి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన కిచెన్లో ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఒక స్వీట్ రెసిపీ చూద్దామండి. ఇదేంటంటే కోకోనట్ బర్ఫీని మనం ప్రిపేర్ చేసుకుందాము. ఈ కొబ్బరి బర్ఫీ అనేది చాలా టేస్టీగా, చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలో మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ విధంగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 2 చిన్న సైజు కొబ్బరికాయలు తీసుకున్నాను. తీసుకొని ఈ విధంగా కొబ్బరిని మనం తీసుకోవాలి. చూడండి, ఈ కొబ్బరిని తీసుకొని ఈ కొబ్బరి మీద ఉండి ఈ బ్లాక్ లేయర్ ఉంటుంది కదా, దీన్ని మనం చాక్ తీసుకొని ఈ విధంగా చక్కగా తీసేసుకోవాలి. ఇది కంపల్సరీ తీసుకోవాలని ఏం లేదండి, మీరు తీసుకోకపోయినా పర్వాలేదు. తీసుకోవడం వల్ల మన బర్ఫీస్ అనేవి చూడడానికి చక్కగా తెల్లగా అందంగా కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఈ విధంగా లేయర్ తీసుకున్న కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వాటర్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, ఏది యూస్ చేసుకోకుండా ఫైన్ గా గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి మిశ్రమం అనేది ఇంత ఫైన్ గా ఉండాలి. ఈ మిశ్రమాన్ని ఒక కప్పుతో మనం మెజర్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే మనం స్వీట్ కూడా అడ్జస్ట్ చేసుకోవడం కోసం. నేను ఈ కప్పుతో మెజర్ చేసుకున్నాను, ఎగ్జాక్ట్ గా 1.5 కప్ ఉంది. ఇప్పుడు మనం ఈ బర్ఫీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక ప్లేట్ ని గ్రీస్ చేసుకుందాం. చూడండి, బర్ఫీని సెట్ చేసుకోవడం కోసం మీరు ఒక ప్లేట్ కానివ్వండి, లేకపోతే ఒక ట్రే అయినా సరే తీసుకోవచ్చు. ఇందులో కొంచెం నెయ్యిని వేసుకుందాము. ఈ విధంగా కొంచెం నెయ్యిని వేసుకొని గ్రీస్ చేసేసుకుందాము. లేకపోతే మీరు ఒక ట్రే తీసుకొని బటర్ పేపర్ అయినా సరే వేసుకొని గ్రీస్ చేసుకుని పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా గ్రీస్ చేసుకుని ఈ ప్లేట్ ని మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బర్ఫీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక ప్యాన్ ని పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఈ ప్యాన్ లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని వేసుకుందాము. వేసుకొని లో ఫ్లేమ్ లోనే పెట్టేసుకొని 2 నుంచి 3 నిమిషాలు మనం ఇదే విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ కొబ్బరిలో ఉండే మాయిశ్చర్ అనేది కూడా మనకి తగ్గిపోతుంది. ఈ బర్ఫీ టేస్ట్ అనేది కూడా బాగుంటుంది అన్నమాట. ఏమాత్రం జాగ్రత్తగా మనం మాడకుండా మిక్స్ చేసుకుంటూనే దీన్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరి మిశ్రమంలో 1/3 కప్ చిక్కటి మీగడ పాలని మనం ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఈ పాలతో ఈ కొబ్బరి మిశ్రమాన్ని మిక్స్ చేసుకుంటూ మరో 2-3 నిమిషాలు ఇదే విధంగా లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మిక్స్ చేసుకుంటూ మాడకుండా మనం కుక్ చేసుకోవాలి. మనం వేసుకున్న పాలన్నీ కూడా చింకిపోయినాయి చూసారు కదా. ఇప్పుడు ఇందులో స్వీట్నెస్ కోసం మనం 1.5 కప్పు కొబ్బరి మిశ్రమాన్ని తీసుకున్నాం కాబట్టి 1/4 కప్పు చక్కెరని నేను వేస్తున్నాను. ఇక్కడ మీ స్వీట్నెస్ని బట్టి కొంచెం చక్కెరని మీరు అడ్జస్ట్ చేసుకుని ఎక్కువ తక్కువ యూస్ చేసుకోవచ్చు. ఈ చక్కెరని వేసుకొని మనం బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ చక్కెర కూడా కరిగిపోతుంది. చక్కెర మొత్తం కూడా ఈ విధంగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఈ కరిగిపోయిన చక్కెర ఈ కొబ్బరి మిశ్రమంలో బాగా దగ్గరికి అయిపోయే వరకు కూడా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఈ కొబ్బరి మిశ్రమాన్ని మనం కుక్ చేసుకోవాలి. మన ప్యాన్కి ఏ మాత్రం అంటుకోకుండా ఉండేటట్లు ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మనం మిక్స్ చేసుకుంటూ ఇదే విధంగా మనం లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్లేవర్ కోసం చిటికెడంతా యాలకుల పొడిని వేసుకుందాము. వేసుకొని మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని ఉడికే వరకు కూడా ఉడికించుకుందాం. ఈ విధంగా మిశ్రమం అనేది బాగా దగ్గరకు అవుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ మనం నెయ్యిని వేసుకుందాము. మరీ ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే మనకి ఇది కొబ్బరి కాబట్టి మనకి చాలా ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ ఘీ అనేది యాడ్ చేసుకోకుండా 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, బర్ఫీ అనేది కూడా కొంచెం కమ్మగా అనిపిస్తుంది అన్నమాట. చూసారు కదా, మన మిశ్రమం అనేది ప్యాన్కి ఏ మాత్రం అంటుకోవట్లేదు, మన కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మన ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ప్లేట్లోకి సెట్ చేసుకుందాం. ఈ విధంగా ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసేసుకొని మనం చక్కగా ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ప్లేట్లోకి సెట్ చేసుకొని పైనుంచి ఈ విధంగా కొంచెం కుంకుమ పువ్వుతో నేను గార్నిష్ చేసుకుంటున్నాను. ఇది జస్ట్ ఆప్షనల్ అండి. ఈ విధంగా గార్నిష్ చేసేసుకొని కొంచెం చల్లగైన తర్వాత 1 అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మన బర్ఫీ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. లేకపోతే మీరు 2 అవర్స్ రూమ్ టెంపరేచర్లో పెట్టుకున్నా కూడా మీ బర్ఫీ అనేది మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది.
చూడండి ఇక్కడ 1 అవర్ తర్వాత మన బర్ఫీ అనేది మనకి చక్కగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి కూడా చూసుకుందాము. ఒక చాకు తీసుకొని మీకు ఇష్టం వచ్చిన సైజులో మీరు కట్ చేసుకోండి. ఫస్ట్ ఈ విధంగా కట్స్ లాగా చేసుకొని తర్వాత మీరు కట్ చేసుకోండి. చూసారు కదా మన బర్ఫీ అనేది మనకి ఎంత చక్కగా సెట్ అయిపోయి ఎంత చక్కగా వచ్చేసిందో. ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన ఏ షేప్లో అయినా సరే కట్ చేసుకొని ఒక డబ్బాలో అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఏదన్నా నట్స్తో కానివ్వండి, లేకపోతే సిల్వర్ పేపర్తో అయినా సరే మీరు గార్నిష్ చేసుకొని ఇన్స్టెంట్గా సర్వ్ చేసేసుకోవచ్చు. మరి చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఈ కొబ్బరి బర్ఫీని ఎంత ఈజీగా మనం తయారు చేసుకోవచ్చో. మనం నియర్లీ 1 వీక్ వరకు కూడా స్టోర్ చేసుకొని వీటిని తినేసేయచ్చు. ఈ పండుగల సీజన్లో మనకి ఇంట్లో కొబ్బరి కూడా చాలా మిగిలిపోతూ ఉంటుంది కదండి. ఈ విధంగా కొబ్బరితో మనం చక్కగా ఫ్రెష్గా ఇంట్లోనే న్యూట్రిషియస్గా ఈ కొబ్బరి బర్ఫీని తయారు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ కొబ్బరి బర్ఫీని ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసి మీకు కనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ లవ్లీ ఫీడ్బ్యాక్ని మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి.